ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గనేలేదు. ఈలోపు మరో వైరస్ వచ్చి చేరిపోయింది. కొన్ని దేశాల్లో శవాలు గుట్టలు గుట్టలుగానే మిగిలిపోయి ఉన్నాయి. వాటిని పూడ్చక ముందే మరో వైరస్ ప్రపంచం మీద పడిపోయింది. దాని పేరే హంటా వైరస్. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన ఒక వైరస్. ఇంతకుముందు వచ్చిన వైరస్ చైనాలోనే వచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్ కూడా అక్కడ నుంచే రావడం గమనార్హం. మరి ఈ వింత వైరస్లన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయో మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400,000 మంది ఈ కరోనా బారిన పడి పోరాడుతున్నారు. మిగిలిన ప్రజలు కూడా ఎప్పుడు ఏమవుతుందా అని భయంతో ఇంట్లో నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ సమయంలో ఈ కొత్త వైరస్ ప్రజల మీద దాడి చేసేందుకు తయారైంది. చైనాలోని యువన్ ప్రావిన్స్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు. అది కూడా వింత వైరస్ తో. షాండాంగ్ ప్రావిన్స్ లోకి వెళుతున్న అతడు హంటా వైరస్ తో మృతి చెందినట్లుగా చైనా అధికారులు ధృవీకరించారు. అతడు ప్రయాణించిన బస్సులో దాదాపు 32 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి ఆ వైరస్ వీరికి కూడా సోకిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం విన్న చైనా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకున్నాం, ఇప్పుడు మరో మహమ్మారిని ఎదుర్కోవాలా అని గజగజ వణికిపోతున్నారు. ఇక కరోనా బారిన పడితే మనం బ్రతకడానికి పోరాటమైనా చేయొచ్చు, కానీ ఈ వైరస్ బారిన పడితే మాత్రం చావుని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నా కూడా హెచ్పిఎస్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. హెచ్పిఎస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఎలుకల లాలాజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్ళు ముక్కు నోటిని తాగితే ఇది సంక్రమిస్తుంది. ఇక మరో ముఖ్య విషయం, మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందా అనేది కూడా అందరి అనుమానం. ఇది కరోనా కన్నా కాస్త నయం. హంటా వైరస్ సోకిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక జ్వరం, తలనొప్పి, కండరాలు నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు. అలాగే వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. హంటా వైరస్ ను యాండీస్ వైరస్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఎలుకల ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక మొత్తానికి ఈ వైరస్ ఇప్పటిది కాదు. ఇక హంటా వైరస్ పొదిగే కాలం 1 నుండి 8 వారాలు. ఇక ఇది వచ్చిన వరకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉంటుంది. కొన్నేళ్ల క్రిందటే ఈ వైరస్ 1978లో దక్షిణ కొరియాలోని హంటా నది సమీపంలో ఎలుకల వల్ల ఈ వైరస్ పుట్టడంతో దీనికి హంటా వైరస్ అనే పేరు వచ్చింది. కొరియన్ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి దళాలలో 3,000 మందిలో కొరియన్ హెమరాజిక్ ఫీవర్ నమోదైంది. ఆ తర్వాత 1981లో హంటా వైరస్ అనే మరో జాతి తెరపైకి వచ్చింది. ఈ వైరస్లో హెమరాలజిక్ ఫీవర్ విత్ రెనాల్డ్ సిండ్రోమ్ లక్షణంగా కనిపిస్తుంది.